ప్రభు నామములో మీ అందరికీ శుభములు ఆగమాన కాలపు రెండవ బుధవారము ప్రభువైన దేవుడు మహాశక్తి సంపన్నుడు అతడు అలసిపోయిన వారికి శక్తి నొసగును మొదటి పఠనము యషయా గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మీరు నన్ను యవనితో పోల్తురు నాకు సాటివాడు ఎవడు అని పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు కన్నులెత్తి ఆకాశము వైపు చూడుడు ఆ నక్షత్రములను ఎవడు చేసెను వానిని సైన్యము వలె నడిపించువాడే కదా అవి ఎన్నియో అతడు ఎరుగును వానిలో ప్రతి దానిని అతడు పేరు పెట్టి పిలుచును అతడు మహాశక్తి సంపన్నుడు కనుక ఆ తారలలో ఒక్కటి తప్పిపోదు యాకోబు నా మార్గము యావేకు మరుగైయున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడటలేదు అని నీవేళ అనుచున్నావు ఇజ్రాయేలు నీవేళ ఇలా చెప్పుచున్నావు నీకు తెలియదా నీవు వినలేదా ప్రభువు శాశ్వతుడైన దేవుడు అతడు నేల నెల్లా చేసెను అతడు అలసి సొలసిపోవువాడు కాదు అతని జ్ఞానమును నరులు గ్రహింపజాలరు అతడు అలసిపోయిన వారికి శక్తిని వసగును దుర్బలులకు బలమును దయచేయును యువకులు అలసి సొలసిపోవుదురు లేబ్రాయము వారు పడిపోవుదురు ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు అలసట లేక పరుగెత్తుదురు బడలిక లేక నడక సాగింతురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా ఆత్మమా ప్రభువును స్థుతింపు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు బారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండు మీకు విశ్రాంతి నొసగెదను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు ఏలైన నా కాడి సులువైనది నా బరువు తేలికైనది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక